पिता पुत्र पवित्र आत्मनामुना आमीन। प्रिया स्नेहितुलारा मी अंदरिकी देवुनि यॉक्क आशीस्सुलनु तेलियजेस्तू सेप्टेंबर 4వ తారీఖు సోమవారం ఈనాటి దివ్య బలి పూజ పఠనాల ధ్యానంశానికి మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను। మొదటి పఠనము పునీత పౌలు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు, లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుండి 30వ వచనం వరకు। తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడై నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థన మందిరమునకు వెళ్ళెను। అచ్చట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి। ఆ గ్రంథమును తెరువగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి వీడలను గుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను। దీన్ని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చునేను। ప్రార్థన మందిరములలో వారందరూ ఆయన వంక తీరి చూడగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేర్నది అని పలికెను। అది వినిన ప్రజలందరూ దయాపూరితములగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి। అంతట యేసు వారితో, ఓ వైద్యుడా, నీకు నీవే చికిత్స చేసుకునుము అని సామెత చెప్పి, నీవు కపర్నాములో ఏ ఏ కార్యములు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములనెల్ల ఇచ్చటని స్వదేశములో సైతము చేయుము అని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురు। ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఒక వాక్యాన్ని క్షణంగా ధ్యానించినట్లయితే, నజరేతులోని ప్రజలు యేసు ప్రభువును కొండపై నుండి తోసివేయాలని ప్రయత్నించినప్పుడు ఆయన నిశ్శబ్దతో ప్రతిస్పందించటం మనం ధ్యానిస్తూ ఉన్నాం। ప్రవక్త తన స్వదేశంలో ఎప్పుడు గౌరవింపబడడని యేసు ప్రభు మనకు వివరించారు। యేసు ప్రభుకి తాను ఎవరో, తన బాధ్యత, తన లక్ష్యం ఏమిటో బాగా తెలుసు। అందుకనే తాను చేయబో పనిని ముందుగానే అందరికీ తెలియజేస్తూ ఉన్నారు। సాధారణ కుటుంబంలో జన్మించిన వ్యక్తి దైవిక కార్యాలను చేస్తారంటే ఎవరు నమ్మలేదు। అవిశ్వాసమును తెలియపరిచారు, ఎవరు కూడా నమ్మలేదు। నజరేతు ప్రజలు యేసు ప్రభుని బోధపై చాలా కోపంతో ఆయనను కొండపై నుండి తోసేయాలని అనుకున్నారు, కానీ వారి పరివర్తనకు యేసు ప్రతిస్పందించలేదు। ప్రభు వారి మధ్యనే నడుస్తూ తన దారిలో తాను వెళ్ళిపోయారు। అలాగే మన కుటుంబాల్లో, మన జీవితాల్లో క్రీడలు, డబ్బు, రాజకీయాలు, వివిధమైన అంశాలపై వాగ్వాదం జరిగినప్పుడు మనం కూడా మౌనం పాటించి ప్రార్థన చేయాలి। మనం ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో వివేచించేలా ప్రభుని ప్రార్థించాలి। ఇది ఇంట్లో ఉండేవారికి, సమాజంలో పనిచేసే వారికి, జీవితంలోని ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది। కాబట్టి మనం యేసు ప్రభువును మన జీవితాల్లో అనుకరించాలి। ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాటి పాఠాలు గమనించినట్లయితే, మనందరికీ ఒక స్ఫూర్తి, ఆదర్శమైనటువంటి బోధ తెలియజేయబడినది। అది ఏమిటంటే, మన విశ్వాసమును మానవ వివేకంపై కాక దేవుని శక్తిపై నిలిచి ఉందని వాక్యం తెలియజేస్తూ ఉన్నది। పూర్తి అర్థం ఏమిటంటే, మానవుడు తన స్వశక్తిపై కాక దేవునిపై ఆధారపడి జీవించాలని ఈనాటి పాఠాలు బోధిస్తూ ఉన్నాయి। దేవుని శక్తి లేకుండా చేసే ప్రతి పని వ్యర్థమేనని పునీత పౌలు మహర్షి పలుకులు నిరంతరం మనందరినీ చైతన్యవంతులని చేయాలి। అయినా మానవుడు ఏపాటివాడు? నీ నా శక్తి జ్ఞానం దేవుని ముందు ఎంత అని ఎప్పుడైనా ఆలోచించామా? మనం ఏ పని చేసినా
నేను చేశాను లేక మేము చేశాము అని గొప్పగా ప్రకటన చేస్తాం, కానీ దైవ శక్తి ద్వారా చేయగలిగాం అని ఎప్పుడైనా హృదయపూర్వకంగా అంగీకరించామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. విశ్వాసిగా దేవుని అనుసరించే వ్యక్తిగా ఆయన మీద ఆధారపడి జీవించక, ఆయన చేసిన అద్భుతాలు ప్రకటించక, ఆయన చేసిన మేలులు గొప్పగా ప్రకటించకపోతే నీ జీవితం నా జీవితం ప్రశ్నల వలయంగా మారుతుంది. సమాధానాన్ని ఇచ్చే దేవుడు నీ జీవితమే నాకు విరుద్ధంగా ఉందని తిరస్కరిస్తాడు. మన వినాశనం మనమే కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుంది. నీటి బుడగలాంటి జీవితం ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. కావున నిరంతరం దేవుని యందు దృఢమైన విశ్వాసం కలిగి ఆయనే నిజమైన దేవుడని అంటిపెట్టుకొని జీవించే మనస్తత్వాన్ని మనసును దయచేయాలని వేడుకుందాం. ప్రియ స్నేహితులారా, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, కఫర్నాంలో ఉన్నటువంటి యూదులు యేసు ప్రభువును తిరస్కరించటం, మరి ఆయన ఎత్తైన ప్రదేశం నుండి త్రోసివేయటం, నీ వైద్యుడా నీకు నీవే వైద్యం చేసుకొనుము అనే సామెత ప్రభువు నుండి మేము విన్నాం తండ్రి. మాకందరికీ కావలసినటువంటి వర్మ వైద్యుడవు నీవే అని ఇంకిత జ్ఞానమును కలిగి ఉండే భాగ్యం దయచేయండి. అదేవిధంగా ప్రభు పట్ల విశ్వాసాన్ని, దృఢమైన విశ్వాసము నమ్మిక కలిగి జీవించే భాగ్యం దయచేయండి. ఆయన మా రక్షణార్థం తన జీవితాన్ని, తన రక్తాన్ని మాకు ఫణంగా పెట్టారని మేమందరం విశ్వసించి నమ్మి ప్రభువును ప్రేమించే భాగ్యం దయచేయండి. కృప కలిగిన దేవ, దయగలిగిన తండ్రి, మా జీవితాలు ఎల్లప్పుడూ మీ యొక్క ప్రేమ సమృద్ధితో నిండి ఉండునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.